Hi Indy, welcome to Shresh Kitchen. Nenu mee Sunita. Ee roju mana channel lo chupinchaboye recipe Challa Punugulu. Road pakkana baddi meda amme vedi vedi punugulu kaasta karam karanga inkoncham tinalanipinchettunde palcham chutney ni ela cheyalo ippudu chuseddam. ముందుగా ఒక గిన్నెని తీసుకుని 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. మన రుచికి తగినంత ఉప్పు 1 స్పూన్ వరకు వేసుకుని మైదా పిండి వేసుకున్న గిన్నెతోనే 1/2 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. పిండికి సరిపడా నీళ్లు కూడా పోసుకుని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా చూపిస్తున్నట్టు కాస్త పల్చగా కలుపుకోవాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ ఉన్న వేసి కలుపుకోవచ్చు. పైన ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి దీన్ని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే మనం ఫ్రెష్ గా ఉన్న పెరుగు వేసి కలుపుకుంటే గనుక 3-4 గంటలు నానితేనే మనకు పునుగుల పిండి రెడీ అవుతుంది. ఇలా నానిన పిండిలో 1 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా అనేది మనం తీసుకున్న పిండిని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకుని 5 నిమిషాలు చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. మనకు పిండి ఇలా సాఫ్ట్ గా రెడీ అవుతుంది. ఈ పిండితో పునుగులు వేసుకున్న చక్కగానే వస్తాయి. కానీ ఇందులో కొద్దిగా మినపిండి వేసుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి. కొద్దిగా మినపిండి యాడ్ చేయడం వల్ల పునుగులు చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. హోటల్స్ వాళ్ళు వేసే సీక్రెట్ అనే చెప్పాలి. ఒక్కో హోటల్ దగ్గర గాని బండి దగ్గర గాని తిన్నప్పుడు ఆ టేస్ట్ బాగుంది అనుకుంటాం కదండి. ఇలా కాస్త మినపిండి వేసి కలుపుకొని పునుగులు వేస్తే మనము అలాంటి టేస్ట్తో మన ఇంట్లో వేసుకోవాలి అనుకుంటే ఇలా కొద్దిగా మినపిండి వేసి కలుపుకుంటే సేమ్ అలాగే వస్తాయి. మినపిండి బాగా కలిసిపోయేలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. వంట సోడా వేసాం కనుక 5 నిమిషాలు నానితేనే పునుగులు బాగా పొంగుతాయి. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి కొద్దిగా మిరపకాయలను ఎక్కువ వేసుకుంటేనే ఈ చట్నీ బాగుంటుంది. పల్చగా చేస్తాం కనుక మిరపకాయలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి. దీనిలోని తేమ అంతా తగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని 2-3 నిమిషాలు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ కలిపి 2 స్పూన్లు వచ్చే విధంగా కొద్ది కొద్దిగా అన్నీ కలిపి వేసుకోవాలి. తాలింపు బాగా వేగనిచ్చి 2 ఎండిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పల్లీలు వేయించుకుని పొట్టు తీసేసి వేసుకోవాలి. పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పుట్నాలు, వేయించుకున్న పచ్చిమిరపకాయలు, మన రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకుని 1 గిన్నెలోకి వేసుకుని రెడీ చేసుకున్న తాలింపు వేసుకుంటే మనకు చట్నీ రెడీ అవుతుంది. చట్నీ కొద్దిగా ఇలా పలచగా ఉండేట్టు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. పిండి ఎక్కువగా తీసుకుని వేస్తే పునుగులు చిన్నగా కాకుండా కాస్త చిన్న సైజు మైసూర్ బజ్జీలా వస్తాయి. చాలా కొద్దిగా పిండిని తీసుకుని వేసుకోవాలి. కొద్దిగా పిండితో వేసిన ఆయిల్లో వేసేటప్పటికి బాగా పొంగుతాయి. ఇవి వేసిన తర్వాత గరిటెతో తిప్పుతూనే ఉండాలి. లేకపోతే ఒకవైపు వేగుతాయి, మరొక వైపు తెల్లగా ఉంటాయి. గరిటెతో తిప్పుతూ వేయించుకుంటేనే అన్ని వైపులా బాగా వేగుతాయి. ఇలా బాగా వేగిన తర్వాత జాలి గరిటెతో తీసుకోవాలి. మనకి పునుగులు రెడీ అవుతాయి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కారం కారంగా పల్చని చట్నీతో తింటే అచ్చం రోడ్డు పక్కన బండి మీద తిన్న పునుగుల్లాగానే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.